అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. సో ఫ్యామిలీ సపోర్ట్ బాగుంటుందా ఇప్పుడు మీ పుట్టింటి సైడ్ గానీ మిట్టింటి సైడ్ గానీ? ఇటు సైడ్ అసలు లేదండి, నేను చెప్పిన ఆ రోజు ఆ ఇంటి సపోర్ట్ లేదండి. ఆ రోజు అక్కడ బావాని అక్కడ పెట్టిన రోజు చూసాను చూడండి, దాని తర్వాత అసలు ఎవరు రాలేదు. ఒక అమ్మాయి మాత్రం మధ్యలో వచ్చింది ఒక రెండు మూడు సార్లు, నా కొంట్లో బాగాలేదని తర్వాత వచ్చింది హాస్పిటల్ కదా ఇక్కడ ఇప్పుడు వచ్చింది అంతే, ఇంకా ఎవరు లేదు. నేను మధ్యలో ఇప్పుడు ఒక 3-4 మంత్స్ బ్యాక్ వాళ్ళ ఇంట్లో ఒక ముఖ్యమైన అతిథిని చూశాను. చూసి ఏదో కొంచెం అది యాక్ట్ చేసింది, నేను కూడా యాక్ట్ చేశాను. తర్వాత ఏదో నోరు జారింది, మొత్తం అందరి ముందు తిట్టాను. నేను ఏదో ఉంటే నిజం మాట్లాడతాను, అబద్ధాలు మాట్లాడడానికి నాకు ఎవరు చేయి చెప్పలేదు, ఎవరి దగ్గర భిక్షం తీసుకోలేదు, ఎవరు నన్ను చూసుకోవాల్సిన అవసరం లేదు, నేను నన్ను చూసుకుంటాను. సో నేను తిట్లు తిన్నింది, నేను తిట్టేసి నవ్వుగానే తిట్టేసి వచ్చేసాను. అటు సైడ్ మెడ్రాస్ నుంచి వస్తుంటారు. అప్పుడు మా బ్రదర్స్ పోయిన తర్వాత కూడా అందరికీ పిల్లలు అయిపోయింది, పిల్లలు అయిపోయింది, ఎవరు ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది కదా. మా అక్కకి ఏమో ఒంట్ల బాలేదు, నిజంగానే ఒంట్ల బాలేదు. వచ్చింది ఇప్పుడు లాస్ట్ 4 మంత్స్ కూడా వచ్చి ఒక 1 వీక్ ఉండింది. వచ్చి ఒక నేను వాళ్ళని పని చేయండి, ఇప్పుడు నేనే చేస్తాను వాళ్ళకి వంట చేయడమని. నువ్వు అక్కడ చేస్తున్నావు కదా, ఇక్కడ నా వంట తిను అని చెప్పి చేస్తాను, నేనే చేస్తాను. కానీ ఇంట్లో అది ఇది చేసేదని చేస్తారు వాళ్ళు, అన్ని మిషన్ ఉంది కాబట్టి ఏం లేదు. మెడ్రాస్ నుంచి వస్తారు, చూస్తారు, వెళ్తారు. అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు? ఒకప్పుడు అంటే డిస్కో శాంతి అంటే కేర్ ఆఫ్ అడ్రస్, జ్యోతిలక్ష్మి గారు, జయమాలిని గారు, డిస్కో శాంతి గారు అండ్ సిల్క్ స్మిత గారు, అనురాధ గారు ఏలేశారు ఇండస్ట్రీని. తర్వాత శాంతి శ్రీహరి అయిపోయారు. ఎలా ఉండేది అక్క ఆ ఎరా, ఎలా చూసారు అసలుకి ఆ గోల్డెన్ డేస్ని మీరు? నాకు పెళ్లి చేసుకున్నది గోల్డెన్ డేస్, పెళ్లి చేసుకున్న తర్వాత నేను గోల్డెన్ డేస్. పెళ్లికి ముందు ఎర్నింగ్ పర్సన్ దర్శి, నాకు బయట అన్ని మర్యాద దొరికింది. వెళ్ళినంత రెడ్ కార్పెటే ఎక్కడ వెళ్ళినా 2 డేస్ మొత్తం నేనే రాణి ఉంటాను, నేనే మహారాణి ఉంటాను. మహారాణి కానీ మహారాజాల నేనే మహారాజా అని చెప్పుకోవచ్చు. సో అది ఉండింది, అది బిఫోర్ మ్యారేజ్ అయిపోయింది. దాని తర్వాత నేనే మహారాణి, ఇంటికి పోతా నేనే మహారాణి, మా ఆయనకి నేనే మహారాణి, నా పిల్లలకి నేనే మహారాణి. ఇప్పుడు బావ పోయిన తర్వాత కూడా బావ నన్ను ఆ స్టేజ్ నుంచి కొంచెం కూడా దించలేదు నన్ను. మీకు ఎలా ఉండేది కాంపిటీషన్ అప్పుడు సిల్క్ స్మిత గారికి, అనురాధ గారికి, జ్యోతిలక్ష్మి గారికి, జయమాలిని గారికి, మీకు? నేను జ్యోతిలక్ష్మి ఎవరు కాంపిటేటివ్ అనుకుంటారు? లేదు, నేను వాళ్ళందరి తర్వాత నేను వచ్చాను. యా వచ్చినప్పుడు కూడా మూమెంట్స్ అంతా డిఫరెంట్ కదా అసలుకి. లేదు, నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అసలు డాన్సే తెలియదు నాకు. వాళ్ళందరూ డాన్స్లో వచ్చి జ్యోతిలక్ష్మి గారు, జయమాలి గారు కంటే గ్రేస్గా చేసిన వాళ్ళు ఎవరు లేదు. సిల్క్ స్మిత వచ్చి తన యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే వే ఆఫ్ స్టైల్ బాగుంటుంది. స్మితకి డాన్స్ రాదు, చంపతా ఎవరైనా తీసుకొని వచ్చి ఎక్స్ప్రెషన్ బాగా, బాడీ అమ్మాయి లాగా బాడీ ఎవరు, జయమాలి గారికి ఉండింది శిల్ప. యాక్చువల్లీ శిల్పంలో ఉన్న బాడీ ఉండింది ఈ ఇండస్ట్రీలో, మాలాంటి ఆర్టిస్టులు ఉండింది. ఒకే ఏకైక రాణి అని చెప్తా జయమాలిని ఒకటే, ఇంకా ఎవ్వరికి లేదు ఆ బాడీ స్ట్రక్చర్. స్మిత అది వచ్చి మన ఇండియన్ బాడీ స్ట్రక్చర్ కాదు, అమ్మాయికి వచ్చి ఒక ఒక అమెరికన్ వాళ్ళది ఉంటుంది కదా ఆ స్టైల్ అమ్మాయిది బాడీ ఇది. అంతే తప్పితే స్మిత పెద్ద ఇదేం కాదు. జయమాలి మంచి డాన్సరు, జ్యోతిలక్ష్మిని మా స్కూల్, జయమాలిని కూడా మా స్కూల్ టైం డాన్సర్. ఎప్పుడు నేను వచ్చినప్పటికీ జయమాలి గారు ఉన్నారు, జ్యోతిలక్ష్మి గారితో చేయలేదు. జయమాలి గారితో చేశాను, స్మితతోటి చేశాను, అనుతోటి చేశాను. తర్వాత నా తర్వాత ఒక అమ్మాయి వచ్చింది, సైకిల్ అని ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి మలయాళం చాలా సూపర్ స్టార్ అయింది అమ్మాయి, అవును, సైకిల్తో చేశాను. చాలా మంది చేశాను, నేను హాయ్ హాయ్ అని ఉంటాను. మనకి స్మిత గారితో క్లోజ్ రిలేషన్ ఉండదా? నేను స్మితతో 3 or 4 ఫిల్మ్స్ చేశాను, తను సొంత సినిమా 3 సినిమా చేశాను. నేను 3 సినిమా చేసింది, 3 సినిమాలు నేను ఉంటాను, దాంట్లో 2 సినిమాల క్యారెక్టర్ కూడా చేశాను. తర్వాత తెలుగు సినిమాలు చాలా చేశాము, తమిళ్లో చాలా చేశాము. నాతోటి బాగానే ఉంటుంది, నన్ను ఒక ఇది అలాగా ఎప్పుడు చూసుకుంటుంది, నన్ను ఒక చిన్న పాపలాగా చూసుకుంటుంది. అంటే ఫైనాన్షియల్ సినిమాలు తీసి ఒత్తిడి వల్ల చనిపోయింది అక్క, లేకపోతే వేరే వాళ్ళ అది దోమ పోగొట్టుకొని సూసైడ్ చేసుకోవాల్సి వచ్చిందా? పర్సనల్ ఇది నాకు తెలియదు. కానీ ఒకసారి ఇంటర్వ్యూలో అనురాధ గారిని అడిగితే అన్నారు, అది నాకు తెలియదు అండి, హాస్పిటల్లో కనీసం అది నాకు ఎవరు పట్టించుకోలేదు, అన్ని ఈగలు వాళ్ళతున్నాయి మేము పోయేసరికి, అది నాకు తెలియదు. ఎందుకంటే నేను చూడలేదు కాబట్టి అది ప్రెస్ వాళ్ళకి తెలిసి ఉంటుంది, నాకు తెలియదు. స్మిత వచ్చి నన్ను ఒక చిన్న అమ్మాయిలాగా చూసుకుంది, అండ్ తను తోటి నేను షూటింగ్ చేసినప్పుడంతా దాడి ఆయన ఉన్నారు కదా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తనే మొగుడు అని చెప్తుంది ఆయన. ఒకసారి రాధాకృష్ణతో నేను మాట్లాడతాను, మరి రాధాకృష్ణ ఫస్ట్ వైఫ్ పిల్లలు ఇద్దరు ఉన్నారు, ఒక అమ్మాయి ఉంది ఒక అబ్బాయి ఉంది. వాడు కూడా అప్పుడు కాలేజీ ఇంట్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ +1 +2 ఏదో ఉంటాడు అనుకో, వాడు వస్తుంటాడు. పాప కూడా 2-3 సార్లు వచ్చింది. నేనే స్మిత చెన్నైలో ఉన్నప్పుడు అంతా షూటింగ్కి వచ్చారు, వాళ్ళు వచ్చారు. నేను మేమందరూ కూర్చుని రౌండ్గా కూర్చుని మాట్లాడుతుంటాము,
ఎప్పుడు తను వచ్చి బాధపడుతున్నాను అని ఎప్పుడు చెప్పలేదు.